వంకాయ కూర రుచిగా వండుకోవాలనుకునేప్పుడు ముందుగా కూరకు కావాల్సిన పావు కేజీ వంకాయలు, ఒక మీడియం సైజు 4 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయలు ముందుగా ముక్కలు కోసుకొని ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒకవేళ కారం చాలదా అనుకుంటే ఇంకో 2 ఎక్స్ట్రా కోసుకోవచ్చు. సరిపోద్ది అనుకుంటే ఒక 5-6 అయితే సరిపోతాయి. ఒక 1/4 కిలో వంకాయలు, మంచి కాయలు తీసుకోవాలి. పుచ్చులు ఏమైనా ఉంటే తీసి పాడేసి ముక్కలు కోసుకోవాలి. ఈ కోసుకున్న వంకాయ ముక్కలు ఉప్పు నీటిలో వేసుకోవాలి, లేకపోతే కండ్ర వచ్చి చేదుగా ఉంటుంది కూర. ఇప్పుడు కొంచెం ఆలస్యమైనా కూర బాగుంటుంది, పాడవదు వంకాయ. ఓకే, ఒక 2 కరివేపాకు రబ్బలు, 2 ప్యాన్ వేసుకొని దాంట్లో వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని ముందుగా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా ఎరుపు రంగు వచ్చే వరకు వేపాలి, లేకపోతే కూర తీయగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కరివేపాకు రబ్బ వేసుకొని ఒక టమాటా కూడా కోసి వేసుకోవాలి, చిన్న ముక్కలుగా కోసి. ఇది కూడా కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలు తీసి దీనిలో వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగనివ్వాలి. చిన్న మంట మీద, మంట పెద్దగా పెడితే మాడి వాసన వస్తుంది కాబట్టి చిన్న మంట పెట్టుకోవాలి. కొద్ది ఉప్పు కూడా వేస్తే బేగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు మీకు సరిపడా కారం, అంటే కొంతమంది కారం ఎక్కువగా వేసుకుంటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి మనం ఎంత అయితే తినగలం చూసుకొని వేసుకోవాలి. చూడండి, బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు చూసి, టేస్ట్ చూసి వేసుకోవాలన్నమాట.
ఈ నీళ్ళు ఇంకిపోయే వరకు కొద్దిసేపు సన్నం మంట మీద పెట్టి ఉడకనిస్తే వంకాయ కూర రెడీ. కొద్దిసేపు మూత పెడితే దగ్గరగా ఉడుకుతుంది, అప్పుడు దించుకొని కూర సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి మీరు కూడా. మా ఛానల్లో ఇప్పుడే మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఓకే, బాయ్. చూసారు కదా ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే.